దళిత బంధు విషయంలో కానీ గృహలక్ష్మి విషయంలో కానీ ఎవరికో మధ్యవర్తులకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వొద్దండి. ఎవరైనా ఒక్క రూపాయి మిమ్మల్ని అడితే నాకు చెప్పండి. ఎవరైనా ఒక్క రూపాయి తీసుకుంటానికి ముందుకు వస్తే నాకు చెప్పండి. వాళ్ళ బట్టలు ఇడిపిస్తా అని చెప్పి సందర్భంగా నిజాయితీగా కేసీఆర్ ఇచ్చే ప్రతి పథకం కూడా ఒక్క రూపాయి లంచం లేకుండా లబ్ధిదారులకు చేరవేయడమే. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని నాతో పాటుగా ఎమ్మెల్యే రాజయ్య గారి సహకారం, ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరి గారి సహకారం తీసుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా అదేవిధంగా నేను ఒక నేను మీకు ఒక మాట ఇస్తున్నా. ఒక్కసారి మరొక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. నిజాయితీగా పనిచేస్తాను, నిబద్ధతతో పనిచేస్తాను, తప్పుడు పనులు చేయను. తప్పుడు పనులు చేసి నన్ను ఎన్నుకున్న ప్రజలకు తలవంపులు తీసుకురానని చెప్పి సందర్భంగా వచ్చేస్తాను.